హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ భగవనుడి పాంచజన్య శంఖం నేటికి ఉంది ఇది కాకుండా పది విషయాలు ఇప్పటికీ ఎక్కడో ఉన్నాయి పురాతన కాలంలో దేవతలు లేదా మానవులు అనంతమైన శక్తి మరియు అద్భుతాలతో నిండిన బలంపై అలాంటి విషయాలు ఉన్నాయి ఆ విషయాలు లేకుండా వ్యక్తి తనను తాను నిస్సహాయంగా భావించాడు అలాంటి వాటిని ఇప్పటికీ ఫలానా స్థలంలో భద్రంగా ఉంచుతారని చెబుతున్నారు అందులో పది అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం రండి ఒకటి కల్పవృక్షం కల్పవృక్షం వేదాలు మరియు పురాణాలలో కనిపిస్తుంది కల్పవృక్ష అనేద స్వర్గానికి చెందిన ఒక ప్రత్యేక వృక్షం పురాణ గ్రంథాలు మరియు హిందూ విశ్వాసాల ప్రకారం ఈ చెట్టు కింద మనిషి ఏది కూర్చున్నా అది సంపూర్ణంగా ఉంటుందని నమ్ముతారు రెండవది అక్షయ పాత్ర తరచుగా ఈ అద్భుత అక్షయ పాత్ర పురాతన ఋషుల వద్ద ఉండేది అక్షయ అంటే ఎప్పటికీ క్షీణించని లేదా నశించనిది నిజానికి ఆహారం మరియు నీరు ఎప్పుడు ముగియని పాత్ర అందులో చేయి వేసినప్పుడల్లా మీరు తినాలనుకున్నది తీయవచ్చు మూడవది కర్ణుడి కవచ కుండల్ కర్ణుడి కవచం మరియు సూర్యుడి నుంచి మండలం పొందినంత కాలం అతన్ని ఎవరు చంపలేరని శ్రీకృష్ణుడికి బాగా తెలుసు అటువంటి పరిస్థితుల్లో అర్జున్ భద్రతకు ఎటువంటి హామీ లేదు మరోవైపు అర్జునుడు తన కొడుకును కాబట్టి దేవరాజ్ ఇంద్రుడు కూడా ఆందోళన చెందాడు నాలుగవదిగా దైవ విల్లు మరియు వణుకు రిషి దదిచి దేశ ప్రయోజనాల కోసం తన ఎముకలను దానం చేశాడు అతని ఎముకలు మూడు విల్లులను తయారు చేశాయి ఒకటి గాండివా రెండోది పినాక్ మరియు మూడోది సారంగ్ ఇది కాకుండా ఇంద్రుని పిడుగు అతని ఛాతి ఎముకల నుంచి తయారు చేయబడింది ఇంద్రుడు కర్ణునికి ఈ పిడుగును ఇచ్చాడు ఐదు పరస్మణి పౌరాణిక మరియు జానపద కథలలో పరస్మణి ప్రస్తావన చాలా కనిపిస్తుంది దాని కథలు మరియు కథల వేలాది కొద్ది సమాజంలో ప్రబలంగా ఉన్నాయి మనం పరశమనిని చూశామని కూడా చాలా మంది చెప్పుకుంటారు మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో వజ్రాల గని ఉన్న ప్రాంతానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలోని ధన్వారా గ్రామంలోని బావిలో రాత్రిపూట కాంతి కనిపిస్తుంది ఆ బావిలో పరశమ్మని ప్రజలు నమ్మకం ఆరు అశ్వథమ రత్నం రత్నం ప్రకాశించే రాయి రత్నాన్ని డ్యామాండ్ కేటగిరీలో ఉండవచ్చు వాటిలో కొన్ని అద్భుతంగా ఉన్నాయి అతనికి రత్నంతో సంబంధం లేదు రావణుడు కుబేరునితో చంద్రకాంతుని రత్నాన్ని లాక్కున్నాడు అదే సమయంలో మణి బైద్యనాథ్ ఆలయంలో ఉంటుంది ఏడవది శమంతకన మణి కొంతమంది కోహినూర్ను శమంతకమ రత్నంగా భావిస్తారు అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు మొదటి ఈ రత్నం ఇంద్రదేవి దగ్గర ఉంది వారు దానిని ధరించేవారు ఇంద్రుడు ఈ రత్నాన్ని సూర్యదేవునికి ఇచ్చాడు చాలా కాలం తర్వాత ఈ రత్నం రాజు సత్రజిత్ వద్ద కనుగొనబడింది సత్రజిత్ ఈ రత్నాన్ని తన దియోగర్లో ఉంచుకున్నాడు ఎనిమిదవదిగా పాంచజన్య కృష్ణుడికి పాంచజన్య అర్జునుడికి దేవదత్త యుధిష్ఠురునికి అనంత విజయ భీష్మునికి పాండ్రిక్ నకులుడికి సుశేష సహదేవుడికి మని పుష్పకం ప్రతి శంఖం యొక్క ప్రాముఖ్యత మరియు శక్తి భిన్నంగా ఉండేవి శంఖం యొక్క శక్తి మరియు అద్భుతాలు మహాభారతం మరియు పురాణాలలో వివరించబడ్డాయి సముద్ర మదనం సమయంలో ఈ పాంచజన్య శంఖం పుట్టింది శంఖం విజయం శ్రేయస్సు ఆనందం శాంతి కీర్తి కీర్తి మరియు లక్ష్మికి చిహ్నంగా పరిగణించబడుతుంది మరి ముఖ్యంగా శంఖం శబ్దానికి ప్రతీక శంఖం శబ్దం శుభప్రదంగా పరిగణించబడుతుంది తొమ్మిదవదిగా కౌస్తుభమణి మదనం సమయంలో ఐదవ రత్నం కౌస్తుభమణి విష్ణువు కౌస్తుభ ధరించాడు మహాభారతంలో కాళీయనాగుని గరుణుని బాధ నుంచి శ్రీకృష్ణుడు వినిపించాడని చెప్పబడింది ఆ సమయంలో కాళియానాగ్ తన తలను తీసి శ్రీకృష్ణుడి కౌస్తుభ రత్నాన్ని ఇచ్చాడు పదవదిగా సంజీవని బూటి ఇది అటువంటి మూలికను తినడం వల్ల దాని ప్రభావం ఉన్నంత వరకు వ్యక్తి తప్పిపోతాడు ఇది అటువంటి మూలిక దీనిని తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి గతం మరియు భవిష్యత్తు గురించి తెలుసుకుంటాడు ఇది నిజంగా అలా ఉందా ప్రాణాలను రక్షించే మూలిక అంటే ఏమిటి ప్రస్తుతం శాస్త్రవేత్తలు పాదరసం సల్ఫర్ మరియు ఆయుర్వేదంలో పేర్కొన్న అనేక రకాల మూలికలపై పరిశోధనలు చేస్తున్నారు మరియు ఇది కూడా అద్భుత ఫలితాలను ఇచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి